కొట్టరు. హల్లెలూయా. కొంతమంది ఈయన ఎలా వాక్యం చెప్తున్నాడో చూడు, పరిశోధించి మంచిదే. హల్లెలూయా. కానీ ఎదుటి వాళ్ళలో లోపం చూపించి నేను బ్రతకాలనుకుంటే నీలో లోపం చూపిస్తూ ఉంటారు ప్రజలందరూ. జాగ్రత్త. అందుకే దేవుడు ఎవరినో తీర్పు తీర్చొద్దు. వాళ్ళు అలా చేస్తున్నారు. వీళ్ళని ఎంతమందిని చంపుతావయ్యా? చంపినంత మాత్రం అలాంటి వాళ్ళు. ఇప్పుడు దొంగలు ఎంతమంది ఉన్నారు? దొంగలు కనిపించే అందరూ చంపేస్తే దొంగలు అనేక మంది పొడతా ఉంటారు. కానీ దొంగతనం నువ్వు ఆపగలవా? అరికట్టగలవా? అలాగే ప్రతి పాపం కూడా అంతే. ఏం చేయగలవు నువ్వు? హల్లెలూయా. కానీ యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఆ ప్రేమ, ఆ ప్రార్థన, ఆ పూర్వకమైన ప్రేమను బట్టి, ఆ విశ్వాసం బట్టి దేవుడు అనేక కార్యము దేవుడు చేస్తాడని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రేదే పెట్టారా, ఈ యొక్క విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం. అదే సందర్భంలో మరి లూకా సువార్త 8:43-48 చదువుకుందాం. లూకా సువార్త 8:43. వెలుగుకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టారు. నన్ను ముట్టినది ఎవరని యేసుడు? యేసు యేసు ప్రభువుకి తెలియదా నన్ను ముట్టింది ఎవరు? అమ్మా చెప్పాలి, ఆయన ముట్టింది ఎవరు? యేసు ప్రభువుకి తెలియదా? తెలుసు. ఈ సాక్ష్యం ఒకవేళ యేసు ప్రభు గారు నన్ను ముట్టింది ఎవరు అని అనకపోయి ఉంటే ప్రపంచం అందరికి తెలిసేది కాదు. ఆవిడే పలానా రక్తస్రావంతో బాధపడిన 12 సంవత్సరాల నుంచి ఇవి ముట్టగానే స్వస్థత వచ్చింది. ఆటంతకు మరిగైపోయాయి. లేఖనాల్లో కూడా బహుశా వచ్చి ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు ఆ ప్రస్తావన ఎత్తారు కావాలని. ఎవరు ముట్టారు? చదవండి. చల్లదన్నారు. మాకు తెలియదు మేముట్లేదు మేముట్లేదు అన్నారు. పేతురు అన్నాడు. ఏ లేనివాడా? ఎవరు నన్ను ముట్టారు? ప్రభావము నాలో నుండి బయటికి వెళ్ళలిపోయింది అని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పలు విడగా అయిపోతాం. తాను మరిగి ఉండలేదని అప్పుడులో పాత నిబంధనలో 7 రోజులు కాదు, ఇప్పుడు కూడా అంతే. కడగా ఉండవలేను. చాలండి. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన షాల్ ని జిట్ అంటారు. ఈ యొక్క జిట్ ని దీని యొక్క అర్థం ఏంటంటే అధికారం, దేవుని అధికారం. చెప్పండి అన్న చెప్పాలి. దేవుని యొక్క అధికారం అన్నమాట. సరే ఇక్కడ చూస్తే కనుక రూతు గ్రంథము 3:9 చూద్దాం త్వరగా. రూతు గ్రంథము 3:9 రూతు గ్రంథము 3:9 అతడు నీవెవరమని అడుగగా ఆమె ఏమంటుందంటే నేను రూతిని నీ దాసురాలని అంటూ నీవు నాకు సమీప బంధువుడు బంధువుడవు కనుక నీ కొమ్ము కప్పు కొనుమనగా. ఇక్కడ కొంగని తెలుగు ట్రాన్స్లేషన్ లో రాస్తుంది. హల్లెలూయా. ఇంగ్లీష్ లో అది ఏమని అంటుంది అంటే ప్రేదే పెట్టారా, హిబ్రూ వర్డ్ లో వింగ్ అని అంటారు. ఖనా ఖనా ఇస్ అ హిబ్రూ వర్డ్ వింగ్.
దేవుని యొక్క దేవదూతల రెక్కలు అని కూడా ఇవి అటు ఇటు సూచక క్రియలుగా ఉన్నాయి. తెలుసా? హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇది పరలోకము నుండి దేవుడు ఈ వస్త్రాన్ని, ఈ ప్రార్థన శాల్ని తయారు చేయమని చెప్పాడు మోషే గారికి. అలానే జరిగింది అది. హల్లెలూయా. ఇది ప్రపంచ దేశంలో అందరికీ వర్తిస్తుంది అని దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా రాశాడు. అదే రీతిగా ప్రేరణ పెట్టారా మన బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఈ విషయాలు చూడొచ్చు. అదే రీతిగా మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం అంత చూడాలి. మొదటి సమయాల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చూడాలి. మొదటి వచనం నుండి 22 వరకు చదవండి అన్న. తిరిగి రాగా నేను ఆ ప్రాంతం కూడా వెళ్ళాను. మన ఎన్గేడి నుండి మేము అంతా చూసేవాడి అంత. అక్కడ అంతా కూడా ఎడారి గృహలు, గుహలు ఉన్నాయి అన్ని కూడా. మరి ఆ ప్రాంతం కూడా సౌలు దావీదును పట్టుకోవడానికి వెలుగుతూ ఉన్నాడు. చదవన్న. ఈ వస్త్రపు చెంగుని కట్ చేశాడు. హల్లెలూయా. ఎవరు? దావీదు. 3000 మంది ప్రజలతో సౌలు ఉంటున్న గృహదగ్గర అక్కడ సౌలుకు తెలియకుండా సౌలు యొక్క వస్త్రపు చెంగుని కట్ చేశాడు. మనసులో వచ్చుకున్నాడు, అయ్యో ఎంత పాపం ఎదురు చేశాను, ఎందుకంటే ఇది ప్రభు యొక్క వస్త్రం కదా. అందుకు అయ్యో ఇతను యెహోవా చేత అభిషేకం పొందిన వాడు గనక కాబట్టి ఇతను నేను చంపను. హల్లెలూయా. ఆ వస్త్రం చెక్క కట్ చేశాడు కానీ ఆయన్ని చంపలేదు. చంపే అవకాశం ఉంది. సౌలు గారు అనేక సందర్భంలో దావీదుని ఒక పిచ్చి కుక్క వెతికినట్టుగా వెతికేశాడు, చంపాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ యొక్క అవకాశం ఇవ్వలేదు. కానీ దావీదుకి అవకాశం వచ్చింది చంపడానికి. కానీ ఆ యొక్క ఈ యొక్క జిజ్ అనేటువంటి యొక్క వస్త్రపు చెంగుని ఖానాప్ అనేటువంటి వస్త్రం యొక్క ఈ ట్యాగ్ ని మరి కింద చూస్తే యొక్క రోప్ ని కట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వస్త్రం చెంగుని కట్ చేసింది కానీ అతను మాత్రం చంపకుండా వదిలేశారు. హల్లెలూయా. కాబట్టి ప్రేదన పెట్టారా, ఈ విషయాలు దేవుడు మనకు అనేక విషయాలు ఆయన యొక్క వాక్యంలో నుండి మనకు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత చదవండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. చేసుకున్న వాళ్ళను. హల్లెలూయా. ఇందాక మనం చదివినటువంటి మాట చూస్తే ఈ హీబ్రూ న్యూమరికల్ 26 అంటే ఈ వైండింగ్స్ అని ఉంటాయి అనమాట. 7 ఉంటాయి ప్లస్ 8 ప్లస్ 11 యెహోవా పేరు వస్తుంది అక్కడ. 13 ఎక్క చూస్తే మొత్తం 39 వస్తాయి అనమాట. ఈ యొక్క సంఖ్యలు చూస్తే మొత్తం 613. ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు. పెట్టారా. హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం చదివి ముగించేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3 నుండి 5 వరకు చదువుదాం. వారు మీ చెప్పువాళ్ళన్నింటినీ చెప్పి అనుసరించి గైకొనుడి, ఆయనలో వారి క్రియలు చెప్పున చేయకుడి.
హల్లెలూయా. చాలా మంది శాస్త్రులు పరిశీలి యేసు ప్రభు కూడా వస్త్రం వేసుకున్నారు, ఈయన ఎందుకు వేసుకున్నాడు ఏం అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, చాలా మంది వేసుకుంటారు కానీ ఏదో భారంగా వేసుకుంటారు కానీ అసలు ఆజ్ఞలే చదువు దేవుడి విషయాలు జ్ఞాపకం చేసుకోలేదు. హల్లెలూయా. ఈ విషయాలు దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళంతా శాస్త్రులు పరిశీలి ఎలా చేసేవారు అంటే మనుషులు కనబడాలని చేస్తూ ఉండేవారు. వాళ్ళ నీతి క్రియలు ప్రార్థనలు ఇవన్నీ కూడా వాళ్ళు అలాంటి చేస్తున్నారు కానీ అనుసరించట్లేదు. కానీ యేసు ప్రభు వారు వేసుకొని అనుసరించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 15:39 చదివి ముగించాడు. సంఖ్యాకాండము 15:39 మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వల్ల కోరిన వాటిని వ్యభిచరించక. ఏది దేవుడు వీటిలో దేవుడు ఆరంభం పొందు కూడా ఆయన చెప్పారు కదా. ఈ విషయాలు దేవుడు చెప్తున్నాడు. దీన్ని చూస్తూ దేవుడు ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకోవాలని అది మీతో కుచ్చుగా నుండును చవలు పెడితే మరి దేవుడు ఇన్ని విషయాలు దేవుడు మనతో ఈరోజు బయలుపరిచారు. ప్రేరేపెట్టాలి ఇంకా మరికొన్ని విషయాలు ఈ యొక్క ప్రార్థన శాల గురించి వచ్చే వారంతో ఈ అంశం ముగించబడుతుంది. హల్లెలూయా. ఈ విషయం ఏదైనా డౌట్ ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. తర్వాత ప్రేరేపెట్టారా, దేవుడి వాక్యమైన వినికిట్లో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపెట్టారా, మన పరిశుభ్రుడు తమ్ముడు ఆశ ప్రార్థన నడిపిస్తారన్న వాక్యం బట్టి మనందరూ కూడా ప్రార్థన అనుకుంటాం. Thank you, Jesus. Thank you, Lord. Nayana, thank you, stotram, 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 chalisam, Prabhu. Vidya kapun jatasudhi chalisam, Prabhu. Yeah. Tandini ke vandhanam, Prabhu. Chikana vakyan vati ni kandhanam chalisam. Yuchana vasrana vati ni kandhanam chalisam. Thank you, Holy Spirit. Shikanda riyal padhol binaya ziya kehen yalurana shanda rikhanda riyal adabha. Thank you, Jesus. అయ్యా నీ వెలుగు వచ్చిచున్నది ప్రభు, యా నీ యొక్క వెలుగు ప్రకాశించినకైతే నీ లోకమడికి వచ్చిందని చెప్పాను నీ వాక్యం. యా ప్రభా నీ వాక్యంలోకి ఏమైనా ప్రతి బిడ్డ వెళ్ళుటకి సాయం దయచేయండి. యా నీ పరిశుద్ధాత్మలోకి అయితే ప్రభా యా నింపి నడిపచ్చేయండి ఇస్తున్నా మమ్మల్ని నేను అయ్యా నీకే కర్మశుద్ధులు చేస్తున్నాను. నీ దక్షిణాస్తం యా ఇప్పుడు వింటున్నా యా ఆల్రెడీ విన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క మనసును మీరే ముట్టి స్వస్థపరిచేస్తున్నాము అవుతుంది. వారి యొక్క మనోనేత్రము తెరవండి వేస్తున్నాము అవుతుంది. వారు నిరాడుగుతుంది ప్రభుత్వండి, అఘోషము కాని పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వండి వారి వారి హృదయాలు మీరే తెరవండి ప్రభుత్వండి. ఈ వాక్యాన్ని బట్టి మరీ ముందుకు వాళ్ళు ఈ ఆత్మీయ జీవితాన్ని వినటకు నిస్సహాయం దయచేస్తున్నాము తండ్రి. అయ్యా ఆ రోజున నీ యొక్క వస్త్రం బట్టి ప్రభా ఇన్ని గొప్ప కార్యాలు చేసిన విధానాన్ని బట్టి యా నీ యొక్క వస్త్రపు చెంగికే ఎంత అధికారం ఉండదంటే నీ యొక్క హస్తానికి ఎంత అధికారం ఉండదో ప్రభా తండ్రి. ఇక భూమి మీద ప్రతి ప్రజలకి ప్రభా తెలియజేయడానికి సహాయం దయచేయండి ప్రభా తండ్రి. అయ్యా నీ యొక్క భూలోకానికి నీ అధికారం పెట్టిదో నీ యొక్క సావుకుల ద్వారా ఇక నిరూపించేసి నాకు వచ్చాను ప్రభా. ఏ యొక్క భూమి మీద నీ యొక్క సువార్త కొరకే ఎన్నో అవమానాలు నిందలు తండ్రి ప్రభా ప్రయాసలు పడుతున్న ఈ యొక్క బిడ్డ నిన్న ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండి నడిపించేయమని వేడుకుంటున్నాం ప్రభా. యా ప్రయాసపడుతున్న యా ప్రతి బిడ్డను చూసి మీరు తండ్రి కనికరించే దేవుడు కనుక ప్రభా తండ్రి మీ మొర పెట్టినాం ప్రభా. అయ్యా నువ్వు చూచే దేవుడు వింటనే వింటి వినే దేవుడు ప్రభా మాట్లాడే దేవుడు ప్రభుత్వండి. అయ్యా నువ్వు వ్యర్థముగా వదిలేసే దేవుడు కాదండి ప్రభా. మరోసారి నీ వాక్యం మేము సెలవిస్తున్నాం ప్రభా తండ్రి.
అయ్యా నువ్వే కృపగల దేవుడని ఇచ్చిన అన్నింటికి మించిన నువ్వు శక్తి గల దేవుడని ఈ లోకంలో కన్నా అన్నింటికన్నా నువ్వు యొక్క శక్తి గల దేవుడని నమ్ముచున్నావు ప్రభా. అయ్యా నీ కార్యాల ద్వారా నువ్వు తండ్రి ప్రభా అన్నిలు కూడా అయ్యా నీ యొక్క సన్నిధికి రావడానికి తల్లి ప్రభా ఇష్టపడుతున్నారు ప్రభా. అయ్యా నీ సాక్ష్యాల ద్వారా తండ్రి నిన్ను మహిమపరిచే కృపణ దయచేయండి తండ్రి ఈ యొక్క జనములకు ప్రభా. అయ్యా ఇక దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వండి అయ్యా మరి ముఖ్యంగా ప్రభుత్వండి ప్రభా. అయ్యా మీ యొక్క సువార్తను ప్రకటించకు మీ యొక్క సేవకులను పంపమని వేడుకున్నాం ప్రభా. యా చెప్తున్న వాక్యాన్ని బట్టి సర్వలోకమునకు తండ్రి యా ప్రతి హృదయానికి తండ్రి ప్రతి మూలుగులకి నీ యొక్క వాక్యములు సహాయం ఉదయించమని వేడుకున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ అభిషేకం కార్యము జరిగించిన ప్రభుత్వం అయ్యా దూషిస్తున్న వారి సైతము వారి యొక్క మనోనేత్రం తెరవబడుతుంది కాక తండ్రి ప్రభుత్వం ఏ సునామాలు హృదయాలు తండ్రి తండ్రి తెరవబడుతుంది కాక ప్రభు నిస్సహాయము దయచేయండి. ఏ సునామాలు మీ కార్యాలు చూచేవారి కావాలని హృదయాలు దయచేయమని ప్రభు వేడుకుంటున్నాం ప్రభు. నీ యొక్క వస్త్రపు శంగుని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ప్రభుత్వం అయ్యా ఈ అభిషేకము అధికారం ఇచ్చిన ఈ వస్త్రపు చెంగు ఎంత శక్తి కలదు ఆ యొక్క స్త్రీ ప్రభుత్వం రక్తస్రావం గల స్త్రీ నన్ను రుచి చూసింది ప్రభు. అదే విధంగా ప్రభా ప్రతి బిడ్డ రుచి చూసి తెలుసుకునే విధంగా నీకు వస్త్రపు చెంగుకే అటువంటి శక్తి మహిమ ఉన్నది ప్రభా తండ్రి. అటువంటిది నీ యొక్క ప్రభా నీ యొక్క శరీరాన్ని బట్టి నీ అభిషేకాన్ని బట్టి ప్రభా నీ యొక్క సన్నిధి బట్టి ప్రభా ఎంత అభిషేకము ఇంకా అత్యున్నతి ఉంటుందో అది మేము రుచి చూసే బాధ్యత ఇచ్చేసినట్టు చేయమండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము ఈ వాక్యం విన్న వారికి తండ్రి మేము వింటున్న వారికి ఇక లైవ్లో వింటున్న వారికి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మీరు మీరే సహాయం దయచేసి మీరే సూటిగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మీ సహాయం దయచేయమని యేసునామము అడిగి పెడుకున్న పర్వతండ్రి ఆమేన్. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అందరూ చాపలు కొడితే నామం ఇంపడతాం. హల్లెలూయా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆమేన్. మరి ఈ సమయంలో